हेलो పిల్లలు బాగున్నారా ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ప్రైజ్ లార్డ్ మరి ఈ రోజు మనము ఒక మంచి కథ విందాం మీకు కథలు అంటే చాలా ఇష్టం కదా ఓ రాజ్యములో ఓ రాజు ఉన్నాడు రాజు వాళ్ళ రాజ్యాన్ని బాగా పరిపాలిస్తున్నాడు అయితే ఆయన పెద్దవాడైపోతున్నాడు వృద్ధాప్యం వచ్చేసింది అంటే ఓల్డ్ మ్యాన్ అయితే ఒక ఆలోచన వచ్చింది నా తర్వాత ఒక యంగ్స్టర్ రాజు అవ్వాలి అతను కూడా నిజాయితీపరుడై ఉండాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్నాడు వెంటనే వాళ్ళ రాజ్యంలో చాటింపు ఏం చేశాడు రాజుగారు యవనస్తులందరిని పిలుస్తున్నాడు యంగ్స్టర్ డైనమిక్స్ మంచి బ్యూటిఫుల్గా ఉండాలి హ్యాండ్సమ్గా ఉండాలి దయచేసి ఈరోజు మరి మీరందరూ రావాలని ఒక డేట్ చెప్పేసి రాజ్యమంతా చాటింపేశాడు అంతే అక్కడ ఉన్నటువంటి యవనస్తులందరూ అబ్బా మంచి ఆపర్చునిటీ ఓహో అని చెప్పి ఆడపిల్లలు మగపిల్లలు యవనస్తులందరూ రాజుగారి దగ్గరికి వచ్చేసాడు వచ్చేసి ఆయన ఏం చెప్తాడా అని ఎదురు చూస్తున్నాడు అందరూ ఎదురు చూస్తున్నారు పిల్లలు అయితే రాజుగారి చేతిలో విత్తనాలు ఉన్నాయి సీడ్స్ ఉన్నాయి ఏంటి రాజుగారు సీడ్స్ తీసుకొచ్చాడు ఇదిగో ఈ సీడ్స్ మీకు ఇస్తున్నారు వీటిని కొద్ది దినాల్లో నేను చెప్పిన రోజుకి చక్కగా వాటికి ఎరువేసి మంచిగా నీళ్లు వేసి చక్కగా పెంచి మొక్కని ఎవరైతే చక్కగా పెద్దైన మొక్కను తీసుకొస్తారో వాళ్ళే నా దేశానికి నా రాజ్యానికి రాజు అవుతారు అని చెప్పాడు ఓ ఇంతే కదా అని చెప్పి అందరూ వచ్చిన వాళ్ళందరూ విత్తనాలు తీసుకొని వెళ్ళిపోయారు కుండీలు తీసుకున్నారు కొంతమంది కుండీల్లో వేశారు వేసి విత్తనాలు వేసి రోజు నీళ్లు పోస్తున్నారు ఒక రోజు అయిపోయింది రెండు రోజులు అయిపోయింది ఏంటప్పా మొక్క రావట్లేదని ఎరువేశారు నాలుగు రోజులు అయిపోయింది ఐదు రోజులు అయిపోయింది అట్లాగా ఎదురు చూస్తుంటే విత్తనాల్లో నుంచి మొక్క రావట్లేదు అయితే ఏం చేశారంటే ఎట్లయినా రాజుగారికి మొక్క చూపించాలి అని చెప్పి వేరే విత్తనం వేసి మొక్క వచ్చినట్టు చేశారు పూల కుండీల్లో పిల్లలు ఒక అతనైతే ఏంటబ్బా నా కుండీలో మొక్క రావట్లేదు ఎంత ప్రయత్నం చేసినా రావట్లేదే అని చెప్పి భయపడుతున్నాడు బాధపడుతున్నాడు పిల్లలు రాజుగారు చెప్పిన డేటు దగ్గరకు వచ్చేసింది అందరూ చాలామంది మొక్కలతో రెడీగా ఉన్నారు ఈ కుర్రవాడు ఒక్కడే మొక్క లేకుండా ఒట్టి కుండి పట్టుకొని అలా రాజుగారి దగ్గరికి వచ్చేసారు అందరూ రాజుగారు ఇదిగో మీరిచ్చిన విత్తనాలతో అబ్బా మొక్కలు వచ్చేసినాయి పెద్ద పెద్ద మొక్కలేని ప్రమాణం వచ్చినాయి అని చెప్పారు ఒక బాబు చేతిలో ఒక్క కుండి మాత్రమే ఉంది అందులో మొక్క లేదు పిల్లలు రాజుగారు ఆ కుర్రోడు వైపు తదేకంగా చూశాడు బాబు ఇట్రా అన్నాడు వచ్చాడు ఏంటి బాబు నీ కుండీలో మొక్కలేదు లేదయ్య గారు ఎంత ట్రై చేసినా అందులో నుంచి మొక్క రాలేదు అయ్యగారు అందుకే ఉన్నది ఉన్నట్టుగా తీసుకొని వచ్చాను అయ్యగారు అని చెప్పాడు రాజుగారు శభాష్ ఈ రాజ్యానికి నా తర్వాత రాజు నువ్వే నువ్వు నిజాయితీపరుడు అన్నాడు మిగతా వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు పిల్లలు ఏంటి మాకు మొక్కలు వచ్చినాయి మొక్కలు వచ్చిన వాళ్ళకి రాజ్యాన్ని ఇస్తానన్నాడు ఈ కుర్రాడికి కుండీలో మొక్కలేదు అయినా ఇతనే రాజు అంటున్నారు అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే రాజుగారు అన్నారు ఇదిగో మీ అందరికి ఇచ్చినటువంటి విత్తనాలు ఏంటో తెలుసా రోస్ట్ చేసిన విత్తనాలు వేయించిన విత్తనాలు వేయించిన విత్తనాలకి మొక్కలు రావు కానీ మీరేం చేశారో తెలుసా నేను ఇచ్చిన విత్తనాలు కాకుండా వేరే విత్తనం వేసి మొక్కను మొలిపించా మీలో నిజాయితీ లేదు ఈ కురవాడు నిజాయితీ కలిగిన వాడు అందుకే ఇతనే నా తర్వాత రాజు అవుతున్నాడు అని చెప్పి వెంటనే అతని దగ్గరికి పిలిచి రాజవస్త్రాలు వేసి కిరీటం పెట్టి అతన్ని సన్మానించాడు పిల్లలు వింటున్నారు కదా చూసారా నిజాయితీకి నీతికి ఎంత విలువ ఉందో మనం కూడా నిజాయితీ కలిగి చక్కగా అప్పగించబడిన పనిని మనం చక్కగా చేస్తే ఎంత మేలు మనం ఆశీర్వదించబడతాం
పిల్లలు మన దేవుడు డెవలప్ చేస్తాడు, మనం ఫలిస్తాం. వాక్యం ఉంది కదా, ఏమి ఇతుతారో అదే కోస్తారు, ఆ పంటనే కోస్తారు. మనం కూడా చిన్న వయసులో దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కోసం మనం బ్రతకగలిగితే మరి మనల్ని కూడా దేవుడు హెచ్చిస్తాడు, యేసేవలే ఫలింపు చేస్తాడు. పిల్లలు, మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది అదే. మనము తప్పుడు మార్గాన్ని ఎంచుకోకూడదు, లోకములోని వాటిని మనం చేర్చుకోకూడదు. దేవుడు ఏమి అప్పగించాడో అదే పని చేయాలి. అప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొద్దిపాటిలో నమ్మకంగా ఉన్నావని దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మనకు ఉన్నతమైన స్థానాన్ని అనుగ్రహిస్తాడు. ఆ విధంగా ఉండటానికి మీరు ఇష్టపడుతున్నారు కదా? ఓకే, గాడ్ బ్లెస్ యూ.